హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ. నా ఛానల్ నేమ్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. నా ఛానల్ ట్యాగ్ లైన్ లో కాస్ట్ అండ్ హై ఫ్యాషన్, అంటే అతి తక్కువ బడ్జెట్లో నా వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. నా ఛానల్లో మీరు చూడగలరు ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎట్ లో కాస్ట్ అండ్ 100 రూపీస్ లోపు బడ్జెట్తో. ఎంబ్రాయిడరీ డిజైన్స్, మెహందీ డిజైన్స్, నీలా డిజైన్స్, హెయిర్ స్టైల్స్, డిఐవైస్, అంతేకాకుండా హెల్త్ కేర్ టిప్స్, ఫిట్నెస్ టిప్స్, బ్యూటీ టిప్స్, ఇలాంటివన్నీ కూడా ఉమెన్కి అవసరమైన ప్రతి వీడియోని నేను మీతో షేర్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది, బట్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఒక సబ్స్క్రైబర్ అడిగారు కదండి పలక మేడంకి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపించండి అని చెప్పేసి. సో ఈ డిజైన్ మీరు ఫాలో అయిపోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చి స్టోన్ చైన్, మొన్న నేను తెప్పించాను కదండి గోల్డ్ సీక్వెన్స్, అవి. నెక్స్ట్ స్టోన్ లేస్ యూస్ చేస్తున్నాను, అండ్ ఇంకోటి చూపించడం మర్చిపోయాను, పర్ల్స్ అన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటి అంటే ఈ గోల్డ్ సీక్వెన్స్ ప్లేస్లో మీరు మిర్రర్స్ యూస్ చేసుకోండి, ఎందుకంటే ఇవి చాలా కాస్ట్ పడిపోయినాయి. అన్బాక్సింగ్ వీడియోలోనే చెప్పాను మిమ్మల్ని పర్చేస్ చేయొద్దు అని చెప్పేసి. ఒక్కొక్కటి 1 రూపీ అంటే చాలా వేస్ట్ అండి. ఓకేనా, నేను తెప్పించాను కాబట్టి యూస్ చేస్తున్నాను, మీరు మాత్రం మిర్రర్స్ యూస్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను డిజైన్లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ నేను అవుట్లైన్ అనేది గ్లూ అప్లై చేసుకుని దానికి స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఈ గోల్డ్ సీక్వెన్స్ తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను రాంబస్ షేప్లో వీటిని స్టిక్ చేసుకుంటున్నాను అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదండి దీనికి మనకి 2 హోల్స్ ఉన్నాయి, కాబట్టి మనం డ్రై అయిన తర్వాత టాకాలు వేసేసుకోవచ్చు. లేదంటే మీరు మిర్రర్స్ యూస్ చేస్తారు కాబట్టి ఏం చేయాలి అంటే ఇది డ్రై అయిపోయిన తర్వాత 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయండి, అవి స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం వాష్ చేసేటప్పుడు మెషిన్ వాష్ చేయకూడదండి, చాలా జెంటిల్గా వాష్ చేయాలి, హ్యాండ్ వాష్ మాత్రమే చేయాలి. ఓకే, చూస్తున్నారు కదా మనకి ఈ రాంబస్కి ఆ రాంబస్కి అంటే ఇది ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అయింది, దానికి దీనికి కొంచెం గ్యాప్ మాత్రమే ఇచ్చాను, మనకి నెక్ దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది. ఓకేనా, అక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు స్టోన్ లేస్ తీసుకున్నాను కదండి, 4 స్టోన్స్ వచ్చేలాగా నేను పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి ఒక్కొక్క దాంట్లో మనకి 4 స్టోన్స్ వచ్చాయి, వీటిని ఈ గ్యాప్లో స్టిక్ చేస్తున్నాను అన్నమాట. మనకి ఫ్లవర్స్ అనేవి రాంబస్ లాగా స్టిక్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా నేను ఈ స్టోన్ లేస్ పీసెస్ని రాంబస్ లాగానే స్టిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా నేను మొత్తం అన్నీ కూడా ఫ్లవర్స్ అనేవి అంటించేసుకున్నానండి, నెక్ మొత్తము కూడా. ఈ గ్యాప్లో నేను ఈ స్టోన్ పీసెస్ని కూడా అంటించేసుకుంటాను. ఓకే, చెప్తున్నాను కదండి మనం ఎప్పుడు కూడా జెంటిల్ వాష్ చేయాలి, మీరు మాత్రం అది మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ డిజైన్లో ఎక్కువగా మనం స్టిక్ చేసిందే ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మెషిన్ వాష్ చేయొద్దు, గంట నానబెట్టి అప్పుడు ఉతకడం లాంటివి చేస్తే ఏ డిజైన్ అయినా కూడా పాడైపోతుందండి, మగ్గం డిజైన్ అయినా, హ్యాండ్ వర్క్ అయినా, ఏదైనా కూడా పాడైపోతుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫ్లవర్స్ మధ్యలో పర్ల్స్ అనేవి కుడుతున్నానన్నమాట. మనం ఇక్కడ ఎటువంటి పర్ల్స్ అన్నా తీసుకోవచ్చు, హాఫ్ పర్ల్స్ తీసుకోవచ్చు, లేదంటే మామూలు పర్ల్స్ అన్నా తీసుకోవచ్చు, వాటిని అంటించుకోవడం కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటేనండి ఇక్కడ టాకాలు వేస్తున్నాను, చూస్తున్నారు కదా ఇవి మనకి 2 హోల్స్ ఉన్నాయి కాబట్టి టాకాలు వేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ చిప్స్ అనేవి కొంచెం తక్కువ కాస్ట్లో కనుక అవైలబుల్గా ఉండి మీరు పర్చేస్ చేస్తే కనుక ఇలా టాకాలు వేసుకునేటప్పుడు మనం ఏ కలర్ ఫ్యాబ్రిక్ అయితే ఆ కలర్ థ్రెడ్ యూస్ చేసామంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అలా టాకాలు వేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు నేను చూపిస్తానండి డిజైను, ఆ విధంగా ట్రై చేయండి అంటించుకోవడం. ఎలా అంటే మనకి ప్రాపర్ వేలో ఈ హోల్స్ వచ్చేలాగా అంటించుకుంటే ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదండి ఈ విధంగా అంటించండి, చాలా చాలా బాగుంటుంది ఫ్లవర్ని. టాకాలు వేయాలి అని అనుకుంటే కనుక మీకు ఎలాగ నేను మిర్రర్ స్టిక్ చేసుకోమన్నాను కాబట్టి మనం ఎలా అంటించుకున్నా పర్లేదు. ఓకే, ఇప్పుడు అక్కడక్కడ నేను బుటీస్ కింద గ్లూ అప్లై చేసుకున్నాను, బట్ యాక్చువల్గా నేను ఏదో ఆలోచిస్తూ గ్లూ అప్లై చేసేసానండి. ఇక్కడ ఇవి పర్ల్స్ కుట్టుకుంటే సరిపోతుంది, నేను అంటించాను కదా అని చెప్పి, అంటే గ్లూ పెట్టాను కదా అని చెప్పేసి అంటించేశాను, తర్వాత అక్కడ టాకాలు వేసేసుకుంటాను. ఓకేనా, ఓవరాల్గా డిజైన్ అయితే ఇదండి, చాలా చాలా మంచి లుక్ వచ్చింది కదా, మనకి చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. మీరు కనుక ఈ చిప్స్ యూస్ చేశారు అంటే 100 అబోవ్ అయిపోతుంది, అదే మిర్రర్స్ యూస్ చేస్తే కనుక 50 రూపీస్ లోపు బడ్జెట్తో మనకి ఇంత మంచి డిజైన్ అనేది వస్తుందన్నమాట. ఓకే,
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.